మా ఛానల్లో వచ్చే లేటెస్ట్ వీడియోస్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకన్లో ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో సో గైస్ అందరూ కూడాను మనకి నాలుగో టెస్ట్ ఐదవ టెస్ట్ కీ అడిగారు సో ఐదో టెస్ట్ యొక్క కీ అయితే ఇక్కడే వస్తున్నాను సో ఫిఫ్త్ టెస్ట్లో మేము అడిగిన ప్రశ్నకు సమాధానాలు ఏంటి అనేది చాలామంది అడిగారు సో గైస్ ఇక్కడ చూద్దాం వస్తువు యొక్క పరిమాణం నిజమైన ప్రతిబింబము పొందడానికి ఆ వస్తువును కుంభాకార కటకం ముందు ఎక్కడ ఉంచాలని అడిగారు సో సేమ్ ఇమేజ్ రావాలనుకుంటే సో ఎప్పుడైనా సరే సేమ్ సైజ్ ఇమేజ్ అనేది మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఎప్పుడు కూడా మనకి అండ్ ఇది ఎఫ్ టూ అనుకుందాం దీన్ని ఎఫ్ వన్ అనుకుందాం అండ్ దిస్ ఇస్ సి వన్ అండ్ దిస్ ఇస్ సి టూ అనుకుందాం సో ఎప్పుడైనా సరే మనకి రియల్ అంటే సేమ్ సైజులో ఇమేజ్ అనేది సి దగ్గర మాత్రమే మనకి ఫామ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది సో సి దగ్గర ఇమేజ్ ఫామ్ అవుతుంది కాబట్టి ఆబ్జెక్ట్ కూడా ఎక్కడ ఉండాలంటే సి దగ్గర ఉండాలి సో సి అంటే దీన్ని ఏం చేయొచ్చు డైరెక్ట్గా మీకు సెంటర్ ఆఫ్ కర్వేచర్ అనకుండా ఏమి ఇచ్చారంటే డబల్ టు ది డబల్ టు ది ఫోకల్ లెంత్ అని ఇవ్వడం జరిగింది దట్ మీన్స్ ఈ లెంత్ అయితే మనం ఫో ఫోకల్ లెంత్ అంటాం కదా సో దీన్ని డబుల్ అవుతుంది కాబట్టి సో ఆన్సర్ అయితే టూ అవుతుంది అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం సరే సన్నన్ లెన్స్తో పోల్చుకుంటే మందపాటి లెన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెన్స్ ఉందనుకోండి ఇలా ఒకటి ఉంది మందంగా ఉంది ఇంకో లెన్స్ కాస్త సన్నగా ఉందనుకోండి ఈ రెండింటిలో చూసుకున్నట్లయితే ఫోకల్ లెంత్ యాడ్ ఏంటి ఇన్ కేసు మనకి ఫోకల్ లెంత్ అంటే ఏం చెప్తాం దాన్ని సర్కిల్ కంప్లీట్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా సర్కిల్ కంప్లీట్ చేయాలి స్పియర్ కంప్లీట్ చేస్తే ఈ రేడియస్ ఏమవుతుంది దాని యొక్క అవుతుంది బట్ ఇదే మనం సర్కిల్ కంప్లీట్ చేస్తే అంటే దాని స్పీయర్ కంప్లీట్ చేస్తే చాలా పెద్దదిగా వస్తుంది కదా కాబట్టి సో ఇలా మందబాటు లెన్స్ యొక్క నాభ్యంతరం ఇప్పుడు కూడా ఉంటుంది థిక్కెస్ట్ లెన్స్ యొక్క మనం ఏం చెప్తాం జస్ రేడిసఫ్ కర్వేజ్ చూసుకున్నట్లయితే చాలా తక్కువ ఉంటుంది సో ఆప్షన్ టూ రేడిసప్ కర్వేజ్ ఏం తక్కువ ఉందంటే ఆటోమేటిక్గా మనకి ఫోకో లెంత్ కూడా తగ్గుతుంది అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం వస్తువు కుంభాకార కటకానికి చేరువవుతున్నప్పుడు సో ఒక కుంభాకార కటకాన్ని తీసుకుందాం ఇలా ఇలా సో మనం సి వన్ దగ్గర ఉంటే సి టూ దగ్గర మనం చూసుకున్నాం సి వన్ దగ్గర మనకు ఉందనుకోండి సి టూ దగ్గర ఉంటుంది సో నెక్స్ట్ వన్ మనం సికి ఎఫ్కి మధ్యలో ఆబ్జెక్ట్ పెడితే సికి అవతల అంటే ఏమవుతుంది కాస్త దూరం అవుతుంది అంటే మనం ఆబ్జెక్ట్ అనేది నియర్కి వస్తుంటే ఇమేజ్ అనేది ఫార్ అవుతూ ఉంటుంది అనమాట సో అలా అయితే అట్ ద సేమ్ టైం మనకి సి తర్వాత ఉన్న తర్వాత ఏమవుతుంది ఇమేజ్ అనేది పెద్దది అవుతుంది దట్ మీన్స్ దాన్ని ఏమనిపిస్తాం ఎన్లార్జ్ అవుతూ ఉంటుంది కదా సో కాబట్టి అయితే ఇక్కడ చూడండి ఏం అడిగాడు చిత్రం యొక్క పరిణామం పరిమాణం అడిగాడు సో కాబట్టి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం క్రింది వాన్లో కటకాల యొక్క సామర్థ్యానికి ప్రమాణాలు డైరెక్ట్ క్వశ్చన్ కదా డయాప్టర్స్ అండ్ నెక్స్ట్ వన్ మ్యాగ్నిఫాయింగ్ పవర్ ఆఫ్ ది కాన్కేవ్ లెన్స్ అంటే కాన్కేవ్ లెన్స్ ఎప్పుడూ కూడా మనకి చిన్న ఇమేజ్ ఏర్పడుతుంది ఆల్వేస్ లెస్ దెన్ వన్ అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం ఎఫ్ క్యూ టూ ఎఫ్కి మధ్యలో వస్తూ ఉంటే ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది ఒక ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం కుంభాకార లెన్స్ అన్నాడు కాబట్టి కుంభాకార లెన్స్ అయితే మనం ఇలా వేస్తాం కదా సో దీన్ని పోల్ అంటాం దృక్కేంద్రము ఒక ఆప్టిక్ అంటాం దీన్ని ఎఫ్ వన్ అనుకుందాం దీన్ని సి వన్ అనుకుందాం దీన్ని ఎఫ్ టూ దీన్ని సి టూగా మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఆబ్జెక్ట్ ఎక్కడ ప్లేస్ చేస్తారు చూడండి ఆబ్జెక్ట్ అనేది ప్లేస్ చేసిన పాయింట్ చూస్తే ఎఫ్ మరియు ఎఫ్ టూ దట్ మీన్స్ టూ ఎఫ్ సో దీన్ని మనం ఏమంటాం సి టూనే మనం అంటే టూ ఎఫ్ టూ టూ ఎఫ్ వన్ అనుకుంటాం దీన్ని కూడా మనం ఏమంటాం టూ ఎఫ్ టూ అని కూడా అనిపిస్తాం అనమాట క్యాపిటల్ ఓకే ఇప్పుడు ఇన్ కేసు వస్తువు అనేది ఇక్కడ ఉంది అనుకోండి సో ఆబ్జెక్ట్ అనేది ఎక్కడ అవుతుంది చెప్పండి సి దగ్గర అయితే సి అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ ఏర్పడుతుంది ఓకే ఏమవుతుందంటే టూ ఎఫ్కి అవతల ఏర్పడుతుంది కాబట్టి రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ వన్ చూద్దాం వస్తూ ఉన్నప్పుడు చూడండి కూడా ఇక్కడ వస్తున్నప్పుడు మాత్రమే మనకి నిజ మరియు ఆవర్ధన ప్రతిబింబం లభిస్తుంది అని చెప్తారు సో ఉంటుంది టెక్స్ట్ బుక్లో అయితే మనకి ఏం చెప్తారంటే ఆవర్ధనము అంటే పెద్దది అవడం సో మనకి సి దగ్గర ఉన్నప్పుడు సి దగ్గర ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది మన అందరూ తెలుసు కదా సి వన్ అనుకుందాం దీన్ని సి టు అనుకుందాం అండ్ దిస్ ఇస్ ఎఫ్ వన్ దిస్ ఇస్ ఎఫ్ టూ అని సో సి ఉంటే దాని మీన్స్ టూ ఎఫ్ దగ్గర ఉంటే మనకి టూ ఎఫ్ దగ్గర ఏర్పడుతుంది ఈక్వల్ సైజ్లో ఉంటుంది బట్ తిరిగి ఉంటుంది అనమాట సో ఇన్ కేసు ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఆబ్జెక్ట్ని మనం ఇలా ఎప్పటివరకు అంటే ఎఫ్ వన్ వరకు తీసుకొచ్చామనుకోండి ఏమవుతుంది ఆబ్జెక్ట్ అనేది గ్రాడ్యువల్గా మనకి ఏమవుతుంది పెద్ద అవుతుంది ఇన్ కేస్ ఎఫ్ వన్ మనం పెట్టినట్లయితే ఇన్ఫినిటీ డిస్టెన్స్లో ఏర్పడుతుంది అని చెప్తారు ఇన్ఫినిటీ డిస్టెన్స్ ఏర్పడుతుంది అండ్ అదే కాకుండా మ్యాగ్నిఫై అవుతుందని చెప్తాము బట్ ఇమేజ్ అని పట్టుకోగలమా అంటే పట్టుకోలేమని చెప్తామన్నమాట ఓకేనా ఓకే నాట్ క్యాచ్ ద ఇమేజ్ బట్ ద ఇమేజ్ విల్ బీ అట్ అయితే ఇన్ఫినిటరీ డిస్టెన్స్ అని చెప్తాం ఎఫ్ దగ్గర ఉంటే ఇన్ కేస్ ఎఫ్ దగ్గర ఉంటే అండ్ నెక్స్ట్ మనం ఇంకా ముందు ప్లేస్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే మనకు మనకి ఏమవుతుంది ఇక్కడ మనకి విర్చువల్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది కాబట్టి ఎఫ్ వర్క్ మనకు చాయిస్ ఉంటుంది కాబట్టి ఎఫ్ అండ్ బిట్వీన్ ఎఫ్ అండ్ కాబట్టి సో రైట్ ఆన్సర్ అయితే మనకి ఇదనమాట అండ్ సార్ మరి టూ ఎఫ్ దగ్గర పెట్టి ఇమేజ్ ఏర్పడదా ఇమేజ్ ఏర్పడుతుంది బట్ మనకి మనకేమవుతుందంటే అక్కడ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ అనేది రాదు మ్యాగ్నిఫైడ్ ఈక్వల్ వస్తుంది కాబట్టి అందుకే మీకు టూ ఎఫ్ అయితే ఆప్షన్ తీసుకోలేదు కానీ నెక్స్ట్ వన్ చూద్దాం అండ్ డయాప్టర్స్ గురించి మనం చూసినట్లయితే సో క్వశ్చన్ అయితే డైరెక్ట్గా మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది ఫోర్ డయాప్టర్స్ ఇచ్చారు అండ్ పాజిటివ్ ఇచ్చారు పాజిటివ్ ఇస్తుంది ఏమవుతుంది కాన్వెక్స్ లెన్స్ అవుతుంది అండ్ అయితే జీరో పాయింట్ టూ ఫైవ్ సో ఇక్కడ మైనస్ ఇచ్చాడు కాబట్టి కాన్వెక్స్ కింద రిలేషన్ కూడదు ఇక్కడ చూస్తే ట్వంటీ ఫైవ్ మీటర్స్ ఇచ్చాడు ఇంకా చూడక్కర్లేదు ఇటు ఇక్కడ ఆప్షన్స్ మీరు అక్కడ జీరో పాయింట్ టూ ఫైవ్ ఇక్కడ టూ ఫైవ్ ఇచ్చారనమాట అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం మ్యాథమెటిక్స్లో ఇవి మీకైతే ప్రాబ్లమ్స్ అయితే ఈ ప్రా ఇలా ఈ మోడల్ ప్రాబ్లమ్ అయితే మనకు మోడల్ పేపర్లో ఇచ్చారు కాబట్టి మీకు ప్రాక్టీస్ అవుతుంది అనేది ఈ క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది సో ఈ క్వశ్చన్ ఎలా చేస్తారు అంటే డైరెక్ట్గా మీరు కాస్ స్క్వేర్ థర్టీ డిగ్రీస్ చేయండి సో కాస్ థర్టీ ఈజ్ ఇక్వల్ మనకి స్క్వేర్ రూట్ త్రీ కదా దాని స్క్వేర్ రూట్ త్రీ బై టూ హోల్ స్క్వేర్ అండ్ మైనస్ సైన్ ఫార్టీ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు మనకు ఏమవుతుంది వన్ బై రూట్ టూ అవుతుంది హోల్ స్క్వేర్ ప్లస్ టూ ఇంటూ ట్యాన్ స్క్వేర్ థర్టీ అంటే రూట్ త్రీ ఇంటూ హోల్ రూట్ త్రీ హోల్స్కే ప్లస్ వన్ అనమాట సో ఇక్కడ చూస్తే త్రీ బై ఫోర్ మైనస్ వన్ బై టూ ప్లస్ ఇక్కడ చూస్తే రూట్ త్రీ స్క్వేర్ అంటే త్రీ కదా ఇంటూ సిక్స్ ప్లస్ వన్ అనమాట దీని మీద తెలిసి ఇంకే ఫోర్ వస్తుంది ఫోర్ వచ్చినట్లయితే డైరెక్ట్గా చేసేయండి ఇక్కడ ఇక్కడ త్రీ వస్తుంది ఇక్కడ టూ టూ జా ఫోర్ కాబట్టి టూ వస్తుంది ప్లస్ ఇక్కడ ఫోర్ సిక్స్ జా ట్వంటీ ఫోర్ వస్తుంది అండ్ ప్లస్ ఇక్కడ మనకి ఫోర్ వస్తుంది ఇప్పుడు మీరు ఏం చేయాలి దీన్ని సింప్లిఫై చేయండి సో ఇక్కడ చూస్తే ఓకే ఒక కరెక్ట్ సింబల్ వేస్తామా లేదా ఒకసారి చెక్ చేసుకోండి ఓకేనా ఎస్ ఒకసారి చూడండి ఇక్కడ టైన్ థర్టీ కంటే వన్ బై రూట్ త్రీ కదా మనమైతే రూట్ త్రీ ఇస్తాను ఇక్కడ చూడండి సో చిన్న కరెక్షన్ది మళ్ళీ ఎందుకంటే సేమ్ పర్పాటు మీరు కూడా చేస్తూ ఉంటారు తప్పేం లేదు ఓకే ఓకే ఇప్పుడు చూడండి మళ్ళీ చేద్దాం సో ఇక్కడ చూసినట్లయితే రూట్ త్రీ బై టూ హోల్ స్కేర్ ఇజ్ ఈక్వల్ టు త్రీ బై ఫోర్ మైనస్ అండ్ హియర్ వన్ బై రూట్ టూ హోల్ స్కేర్ మీన్స్ వీ కెన్ రైట్ అస్ వన్ బై టూ ప్లస్ టూ ఇంటూ వన్ బై రూట్ త్రీ హోల్ స్కేర్ బై వన్ బై త్రీ అనమాట ప్లస్ వన్ అనమాట ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎల్సీఎం ఫైండ్ అవుట్ చేయండి ఎల్సీఎం ఫైండ్ అవుట్ చేస్తే మీకు ట్వల్వ్ వస్తుంది ఇక్కడ ఓకే ట్వెల్వ్ వస్తుంది సో కాబట్టి ఇక్కడ త్రీ ఇంటూ త్రీ నైన్ అవుతుంది అండ్ ఇక్కడైతే సిక్స్ ఇంటి వన్ సిక్స్ అవుతుంది ప్లస్ ఫోర్ కదా ఇక్కడ త్రీతో డివైడ్ చేస్తే ఫోర్ వస్తుంది ఫోర్ టూ సార్ ఎయిట్ వస్తుంది ఇక్కడైతే డైరెక్ట్గా ట్వెల్వ్ వస్తుంది ఓకేనా ఇప్పుడు దీన్ని మీరు సింపుల్ఫై చేయండి అండ్ నైన్ ఎయిట్ సెవెంటీన్ సెవెంటీన్ ప్లస్ ట్వెల్వ్ ట్వంటీ నైన్ మైనస్ సిక్స్ బై ట్వెల్వ్ అనమాట అలా అంటే మీకు ట్వంటీ త్రీ బై ట్వెల్వ్ వస్తుంది సో రైట్ ఆన్సర్ అయితే ఆప్షన్ వన్ అవుతుంది అండ్ ఇది మీరు ప్రాక్టీస్ చేయండి నెంబర్ ఆఫ్ ప్రాక్టీసెస్ మీకు వస్తుంది అండ్ హీర్ ఈస్ ద మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ సో మినిమమ్ వాల్యూ అండ్ మ్యాక్సిమమ్ వాల్యూ పైన మనకు ఒక క్వశ్చన్ ఇచ్చాడు అయితే మనం సైన్ తీటాలని లేదా కాస్ట్ తీయాలని మనం సైన్ మినిమం అండ్ మ్యాక్సిమమ్ వాల్యూస్ చెప్తాం అనమాట సో చూద్దాం సో సైన్ థీటా తీసుకుంటే మినిమం వాల్యూ ఇక్కడ మినిమం రాస్తాను ఇక్కడ మ్యాక్సిమం రాస్తాను సో గాయస్ అందరికీ రిక్వెస్ట్ దయచేసి టేబుల్ని మీరు ఒక ప్రాక్టీస్ చేయండి మినిమం వాల్యూ ఎప్పుడు కూడా మైనస్ వన్ ఉంటుంది మ్యాక్సిమం వాల్యూ అయితే వన్ ఉంటుంది అదే కాస్ట్ థీటా తీసుకున్నారనుకోండి మినిమం వాల్యూ మీకు ఎప్పుడు మైనస్ వన్ ఉంటుంది అండ్ మ్యాక్సిమమ్ వాల్యూ కూడా మైనస్ వన్ ఉంటుంది ఇన్ కేస్ కొన్ని ప్రత్యేక సందర్భంలో ఏం చేస్తాడంటే మార్జులర్స్ ఆఫ్ సైన్ థీటా అంటాడు సో మార్జులర్ సైన్ థీటా అయితే ఇది మినిమం జీరో మ్యాక్సిమం వన్ అండ్ మాజులెస్ ఆఫ్ కాస్ట్ తీటా తీసుకున్న మీకు మినిమం జీరో అండ్ మ్యాక్సిమం వన్ అనమాట ఓకే నాకు గుర్తుంచుకుంటారు ఓకే ఈ విధంగా అయితే మనం చెప్తాం సో ఇక ట్యాన్ తీటా తీసుకుంటే ఓకే ట్యాన్ థిటా తీసుకుంటే మనకి మినిమమ్ వాల్యూ అనేది ఒకటి వస్తుంది అండ్ మ్యాక్సిమం వాల్యూ అనేది ఇన్ఫినిటీ వస్తుంది అనమాట చెప్పలేం ఓకే సో ఇంతవరకు ఓకే సార్ మరి ప్రాబ్లమ్స్ అనేవి ఎలా ఇస్తుంటాడంటే సో ఈ క్వశ్చన్ చూసుకుంటే మనకి ఏ విధంగా ఇచ్చాడు ఏ సైన్ థీటా ఏ సైన్ థీటా ఓకే చూడండి ఏ సైన్ థీటా ఆర్ మైనస్ ఏ బీ కాస్థిటా చూడండి ఒకసారి ఏ సైన్ థీటా ఆర్ మైనస్ బి కాస్థిటా ఇచ్చి మీకు ఏం చేస్తాడంటే మినిమం వాల్యూ అండ్ మ్యాక్సిమమ్ వాల్యూ అయితే మీకు ఫైండ్ అవుట్ చేయమంటాడు సో ఇలా ఇచ్చేటప్పుడు చూడండి ఏ సైన్ థీటా బీకాస్ కాస్థిటా ఇచ్చేటప్పుడు ప్లస్ ఆర్ మైనస్ ప్లస్ ఉండొచ్చు మైనస్ ఉండొచ్చు మీ ఇష్టం ఇక్కడ ఇట్ ఈస్ ఆప్షనల్ ఇలా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మినిమం వాల్యూ అవుతుంది మ్యాక్సిమమ్ వాల్యూ సో మినిమం వాల్యూ అయితే మైనస్ ఆఫ్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అండ్ మాక్సిమం వాల్యూ అయితే మీకు ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుంది ఇన్ కేస్ కొన్నిసార్లు ఏం చేస్తాడంటే ఏ సైన్ ప్లస్ ఆర్ మైనస్ బి కాస్ తీట అండ్ ప్లస్ సి ఇచ్చి వాట్ ఈస్ ద మినిమం వాల్యూ లేదా మ్యాక్సిమం వాల్యూ అడిగితే మాత్రం ఇక్కడ కూడా సేమ్ ఫార్ములా యూస్ చేస్తారు బట్ చిన్న జంజ్ చేస్తారు ఇక్కడ ఏంటంటే ఇక్కడ మినిమం వాల్యూ అడిగేటప్పుడు మీరు మైనస్ వేసుకోండి దట్ ఈస్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఓకే అండ్ సేమ్ అలాగే ఉంచండి ప్లస్ సి ఉంచండి ఓకే సో ఏదైతే వచ్చిందో ఇదే మనకి ఏమవుతుందంటే మినిమం వాల్యూ అవుతుంది అట్ ద సేమ్ టైం మ్యాక్సిమం వాల్యూ కూడా అదే అవుతుందనమాట ఓకేనా ఇది గుర్తుంచుకుంటారు సో గైస్ ఇవి మనకు ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ అయితే సో ఇందులో అయితే మనకి ఇచ్చిన ప్రాబ్లమ్ ఏంటి ఒకసారి చూద్దాం ఏ సైన్ తిటా ప్లస్ బీ కాస్ ఇచ్చాడు ఇక్కడ చూసారా సో ఇస్తూ మినిమం వాల్యూ అడిగాడు సో మినిమమ్ వాల్యూ అయితే ఫార్ములేట్ చెప్పండి మైనస్ ఆఫ్ మైనస్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ సో అలా అయితే మైనస్ ఆఫ్ ఏ అంటే ఎంత చెప్పండి మూడు మూడు స్క్వేర్ అండ్ బీ స్క్వేర్ అంటే నాలుగు స్క్వేర్ దాన్ మన స్క్వేర్ రూట్ ఆఫ్ నైన్ ప్లస్ సిక్స్టీన్ వస్తుంది స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ ట్వంటీ ఫైవ్ ఈజికల్ టు మనకి మైనస్ ఫైవ్ సో ఇక్కడైతే మేము మైనస్ ఫైవ్ తీసుకురదాను ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం ఈ ప్రాబ్లం అయితే ఇచ్చాడు సో ఈ ప్రాబ్లం ఏ విధంగా ఆన్సర్ చేస్తారని అడిగాడు సో ఈ ప్రాబ్లం కూడా మీరు ఏం చేస్తారంటే మనకు టెక్నె టెక్నోమీటర్ రేషన్ ఉపయోగించేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నేను సాయంతిటా కాస్ తిటలో చేంజ్ చేస్తేనే మీకు ఈజీగా ఆన్సర్ వస్తుంది సో ఈ ప్రాబ్లం అనేది ఇంకేమైనా ఐడెంటిటీ యూజ్ చేసేసి ట్రై చేస్తూ ఉంటారు చాలా మంది సో అది లెగ్దీ ప్రాసెస్ అవుతుంది అండ్ అంతవేగంగా మీకు స్టెప్ బై స్టెప్స్ స్ట్రైక్ అవ్వదు సో నేనైతే ఇక్కడ ఏం చేస్తానంటే వన్ ప్లస్ కార్డ్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా బై సైన్ థీటా అండ్ అదేవిధంగా కొస్కెండ్ థీటా కాబట్టి వన్ బై సైన్ థీటా వేసుకుంటాను హాఫ్ ఇక్కడ చూద్దాం వన్ ప్లస్ టెన్ థీటా అంటే మనం ఏం రాయొచ్చు సైన్ థీటా బై కాస్ రాయొచ్చు అండ్ మైనస్ సీకెండ్ థీటాజ్ ఈక్వల్ టు వన్ బై రాయచ్చు సో దీన్ని సింప్లిఫై చేయండి రెండు కామన్గా ఉన్నాయి అండ్ ఆల్సియం చూస్తే సైన్ థీటా వస్తుంది సైన్ థీటా ప్లస్ కాస్ థీటా మైనస్ వన్ బై సైన్ తీటా ఓకే ఇక్కడ వస్తుంది ఇటువైపు చూస్తే సేమ్ కాస్ ఉంది కాబట్టి కాస్ తిటా ప్లస్ సైన్ తీటా ఓకే సో ఇక్కడ చూస్తే ఎస్ ఓకే ఇక్కడ చూస్తే మైనస్ వన్ వస్తుంది సో వైస్ ఇక్కడ ప్లస్ ఇక్కడ ప్లస్ కదా ఒకసారి చూడండి కరెక్ట్గా వేసామా లేదా ఒకసారి ఇక్కడ ప్లస్ ఉంటుంది ఎస్ ఇలా అనమాట హోల్ బై మీకేమొచ్చిందో చూడండి ఒకసారి తీట వస్తుందనమాట ఓకే సో ఇలా మనకి ఇక్కడ కాస్ తీట రావడం అనేది జరుగుతుంది సో కాస్ తీట ఓకే ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే సింపుల్ఫై చేయండి సో దీన్ని సింపుల్ఫై చేస్తేనే మనకు వస్తుంది ఇక్కడ మా దీన్ని ఏ విధంగా చేయొచ్చు చూడండి ఒకసారి సో గాయస్ ఇక్కడ क्वेश्चन అనేది చిన్న ఎర్రర్ వచ్చిందనుకుంటాను నిజానికి ఇక్కడ ప్లస్ రావాల్సింది ఈ క్వశ్చన్ చూడండి ఎస్ ఇక్కడ ప్లస్ ఉండాల్సింది సో క్వశ్చన్ లెరర్ అయితే ఉంది సో ఒకవేళ ప్లస్ ఉంటే మనకైతే సరిపోయింది అది ఇట్లా చూస్తే మనకి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రూపంలో సైన్ థీటా ప్లస్ కాస్ థిటా హోల్ స్క్వేర్ మైనస్ వన్ హోల్ స్క్వేర్ బై మనకి ఏమొస్తుంది సైన్ థీటా కాస్ థీటా వస్తుంది ఓకే ఇక్కడ మనకి ప్లస్ ఉండాలి అన్ఫార్చునేట్ అయితే మైనస్ పడినట్టుంది అవి చూస్తారు ఇలా వచ్చిన తర్వాత దీన్ని అయితే సింప్లిఫై చేస్తే దెన్ సైన్ స్క్వే తీటా ప్లస్ కాస్క్వేర్ తీటా ప్లస్ టూ సైన్ తీటా కాస్ తీటా బై సైన్ థీటా కాస్థిటా అండ్ రిమైనింగ్ ఉండేటటువంటి మైనస్ వన్ కూడా వేస్తారు ఇక్కడ సైన్స్గా తీటా ప్లస్ కాస్గా తిటా వన్ అవుతుంది వన్ వన్ క్యాన్సిల్ అవుతుంది అలాగే సైన్ తీటా కాస్ థిటా సైన్ థీటా కాస్ థా క్యాన్సిల్ అయితే మీకు అయితే టూ వస్తుంది సో ప్రాబ్లంలో చిన్న ఎర్రర్ ఉంది దట్ ఈజ్ ప్లస్ మై ప్లస్ ప్లస్గా మైనస్ పడింది సో సోగా క్వశ్చన్ మీరు రెక్టిఫై చేస్తారు అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం అండ్ దిస్ ఈస్ ద టఫెస్ట్ క్వశ్చన్ అనుకున్నాం సో దీన్ని ఇచ్చేటప్పుడు మీరు ఏం చేస్తారు డినామినేటర్ని రేషనలైజ్ చేయాలి మీరు ఎప్పుడు కూడా

మైనస్ ప్లేస్లో సెవెన్ పెట్టి సైన్ ఫార్టీ ఫార్టీ టూ డిగ్రీస్ వేయండి సో దీన్ని ఇప్పుడు మీరు ఏం చేస్తారో డైరెక్ట్గా మల్టిప్లై చేసేయండి సో మల్టిప్లై చేస్తే మీకు ఏమవుతుంది పైన చూస్తే ఏ ప్లస్ బి హోల్స్ స్క్వేర్ కదా ఏ ప్లస్ బి హోల్స్ స్క్వేర్ నేను డైరెక్ట్గా ఇస్తున్నాను కాస్ స్క్వేర్ ఫార్టీ టూ డిగ్రీస్ అదేవిధంగా సైన్స్ స్క్వేర్ ప్లస్ సైన్స్ స్క్వేర్ ఫార్టీ టూ డిగ్రీస్ ప్లస్ టూ కాస్ ఫార్టీ టూ డిగ్రీస్

ఫార్టీ టూ డిగ్రీస్ సైన్ ఫార్టీ టూ డిగ్రీస్ ఉంది మనకు ఒక ఫార్ములా ఉంది కదా దాని ఇస్ సైన్ ఏ ప్లస్ ఏ చేశారనుకోండి ఏమొస్తుంది చెప్పండి టూ సైన్ టూ సైన్ ఏ కాస్ ఏ వస్తుంది కదా మనకు ఒక ఉంది కదా అలా అనుకుంటే ఇక్కడ మీరు దీన్ని ఎలా రాయచ్చు అంటే టూ ఇంటూ టూ ఇన్ చూసారా సైన్ టూ ఇంటూ ఫార్టీ టూ డిగ్రీస్ అని డైరెక్ట్గా రాసేయొచ్చు మీరు ఓకే అదేవిధంగా ఇది చూడండి మనకి కాస్ టూ ఏజ్ ఇవల్ చెప్పండి కాస్ టూ ఏజ్క్వల్ టు కాస్ స్క్వేరీఏ మైనస్ సైన్ స్క్వేరీఏ కదా ఈ ఫార్ములా ప్రకారం ఇక్కడ ఏం చేస్తారంటే కాస్ టూ ఇంటూ ఫార్టీ టూ డిగ్రీస్ వేసేస్తారు అలా అనుకుంటే ఇక్కడ ఏమవుతుంది వన్ ప్లస్ సైన్ ఎయిటీ ఫోర్ డిగ్రీస్ బై కాస్ ఎయిటీ ఫోర్ డిగ్రీస్ అవుతుందనమాట ఇప్పుడు దీన్ని చేస్తే వన్ బై కాస్ ఎయిటీ ఫోర్ డిగ్రీస్ ప్లస్ సైన్ బై కాస్ సైన్ బై కాస్ అనమాట ఇక్కడ చూడండి ఒకసారి సో కొద్దిగా పైకి తీసుకెళ్తున్నాను సైన్ సైన్ ఫార్టీ టూ డిగ్రీస్ బై కాస్ ఫార్టీ టూ డిగ్రీస్ వస్తుంది అనమాట ఓకేనా సో వన్ బై కాస్ మనం ఏం రాస్తాం సీకెన్ అని రాస్తాం కదా సీకిన్ ఎయిటీ ఫోర్ డిగ్రీస్ ప్లస్ సైన్ ఎయిటీ ఫోర్ డిగ్రీస్ బై కాస్ ఎయిటీ ఫోర్ డిగ్రీస్ ఇజుకోవల్ మనకి టెన్ 84 ఫోర్ డిగ్రీస్ వస్తుంది సో ఇది गाइस ఆన్సర్ అయితే సో ఈ ఆన్సర్ అయితే మీకు ఆప్షన్ వన్లో క్లియర్ కనిపిస్తుంది అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం ఇక్కడ మనకి కాస్ట్ 90 0 జీరో కాబట్టి జీరో ఇంట్ ఎనీథింగ్ విల్ బి జీరో అవుతుంది అండ్ నెక్స్ట్ వన్ ఈ క్వశ్చన్ చూద్దాం సో ఎప్పుడైనా సరే ఎక్స్ ప్లస్ వై ఈజ్ నైంటీ డిగ్రీస్ అయితే మనకి ఎప్పుడు కూడా ఏమవుతుందంటే సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఓకే సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ థిటా అవుతుంది సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ వై అవుతుంది లేదా విధంగా ట్యాన్ x is equal to cot టు కాట్ వై అవుతుంది లేదా secant x is equal to cot టు అవుతుంది కుసీకెంట్ వై అవుతుంది లేదా రివర్స్లో చెప్తే సో సైన్ వై cos x టు అవుతుంది లేదా ట్యాన్ వై cot x అవుతుంది లేదా secant వై ఈజ్ ఈక్వల్ టు కొకెండ్ ఎక్స్ అవుతుంది సో ఇక్కడ అన్నీ కూడా సిమిలర్గా ఇచ్చాడు సైన్లో ఇచ్చాడు ఇక్కడ కూడా టెన్లో ఇచ్చాడు ఇక్కడ కూడా కాస్లో ఇచ్చాడు కాబట్టి ఇవేవి కావు కావు ఆల్రౌండ్ ఇక్కడ ఫోర్త్ వన్ అయితే మీకు కరెక్ట్గా ఇవ్వడం జరిగింది సో ఆప్షన్ ఫోర్ అయితే మీకు రైట్ ఆన్సర్ అవుతుంది అండ్ నెక్స్ట్ ఈ మోడల్ అయితే ఆల్రెడీ ఒక క్వశ్చన్ అయితే ఎగ్జామ్లో అనమాట అందుకే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ చూడండి ఒకసారి ఏ ఇస్ ఏ ఈక్విట్ యాంగిల్ అని చెప్తూ మరో మాట అనమాట సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ టూ ఏ మైనస్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ సో దీంట్లో ఏదైనా ఒకటి ఈక్వల్ చేసుకోండి సో సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు దీన్ని కూడా సైన్లో మార్చాలంటే ఏం చేస్తాం సైన్ నైన్టీ మైనస్ తీటాగా మారుస్తాం కదా సో టూ ఏ మైనస్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఓకేనా ఇలా రాస్తాం కదా సో ఇప్పుడు సైన్స్ సైన్ క్యాన్సిల్ చేయండి దాని ఏ ఈజ్ ఈక్వల్ టు మీకు ఏమవుతుందంటే నైంటీ మైనస్ టూ ఏ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ సో అలా అనుకుంటే ఈ టూ ఏ ఎయిట్ వైపు తీస్తే మనకి త్రీఏ అవుతుంది నైంటీ ప్లస్ వన్ ఫార్టీ ఫైవ్ చూడే మనకి వన్ థర్టీ ఫైవ్ డిగ్రీస్ వస్తుంది దెన్ ఏజ్ ఈక్వల్ టు వన్ థర్టీ ఫైవ్ డిగ్రీస్ బై త్రీ వస్తుంది దెన్ వీ విల్ గెట్ అజ్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ సో ఏజ్ ఇక్కడ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఇచ్చింది బట్ అడిగింది ఈ క్వశ్చన్లో ట్యాన్ ట్యాన్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఇక్కడ వన్ అవుతుంది కాబట్టి చూస్తాం సో మోస్ట్ ఇంపార్టెంట్ గాయన్స్ ఈ క్వశ్చన్ అయితే ఒకటి వస్తుంది అండ్ ట్రిగ్నమెట్ రేషియో పైన కూడా మోడల్ క్వశ్చన్లో మనకి ఇచ్చాడు కాబట్టి ఇక్కడ దీన్ని కూడా మీకు చూస్ చేయడం జరిగింది సో దీన్ని సింపుల్ఫై చేయను అన్నారు సో ఇక్కడ అన్ని ట్యాన్స్వేర్ ఉంది ఇక్కడ సెకండ్ స్క్వేర్ ఉంది కాబట్టి దేన్నో దాన్ని మనం రేషియోలో మార్చండి సో ఫైవ్ ట్యాన్స్క్వేర్ ఏని అలానే ఉంచండి సో సీకెండ్ స్క్వేర్ ఏని మనం ఎలా రాయొచ్చు ఫైవ్ ఇంటూ వన్ ప్లస్ టాన్స్క్వేర్గా రాయొచ్చు అనమాట వన్ ప్లస్ టాన్స్క్వేర్ ఏగా రాయొచ్చు అండ్ ప్లస్ వన్ సో ఇక్కడ ఫైవ్ టాన్ స్క్వేర్ ఉంది ఇప్పుడు దీన్ని విడగొట్టండి సో ఫైవ్ ట్యాన్స్ స్క్వేర్ ఏ మైనస్ ఫైవ్ సో ఫైవ్ ఇంటూ వన్ ఇజ్క్వల్ టు ఫైవ్ అండ్ మైనస్ ఫైవ్ ఇంటూ టాన్స్వేర్ ఇజ్వల్ మైనస్ ఫైవ్ ట్యాన్స్క్వేర్ ఏ ప్లస్ వన్ సో ఇక్కడ చూసినట్లయితే మీకు ఏమవుతుంది ఒకసారి బాగా పరిశీలించండి మీరు పరిశీలించినట్లయితే ఫైవ్ ట్యాన్స్ వేరేకి మైనస్ ట్యాన్స్ క్యాన్సిల్ అవుతుంది దెన్ మైనస్ ఫైవ్ ఉంది ఇక్కడ అండ్ ఇక్కడ ప్లస్ వన్ ఉంది సో ఫైనల్లీ హూ గెట్ గేస్ మైనస్ ఫోర్ దాట్ ఈస్ ద ఆన్సర్ అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం ఈ క్వశ్చన్స్ అయితే చాలా ఈజీ క్వశ్చన్స్ ఇవి ఒక ల్యాడర్ ఉంది ట్వంటీ మీటర్స్ హైట్లో ఉంది అండ్ థర్టీ డిగ్రీస్ ఉంది ఒక ల్యాడర్ అయితే ప్లేస్ చేశారు ఇక్కడ తీటా ఉంది అండ్ ఈ ల్యాడర్ యొక్క చూసారా లేడర్ యొక్క మనకి ఇదైతే ఇవ్వడం జరిగింది ఓకే లేడర్ యొక్క లెంత్ అయితే ట్వంటీ మీటర్స్ ఇచ్చారు మనకు కావాల్సింది ఇదనమాట సో ఈ దాన్ని ఏమి అడిగారు గాడ్ అయ్యండి మనం ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సైన్ థర్టీ అప్లై చేయండి సైన్ థర్టీ ఈజ్ ఈ ఏమవుతుందంటే ఎక్స్ బై మనకు ఉండేది ట్వంటీ అవుతుంది సైన్ థర్టీస్ ఈవెట్ వన్ బై టూ కదా వన్ బై టూ ఈజ్ ఈక్వెల్ ఎక్స్ బై ట్వంటీ దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టెన్ అవుతుంది ఓకే సో కాబట్టి ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం పదిహేను మీటర్లు ఎత్ ఎత్తున్న భవనం స్తంభం భూమి పైన ఎక్స్ మీటర్ నేడిని ఏర్పరిచింది తీటా సో ఇక్కడ చూద్దాం ఇందాక క్వశ్చన్ సేమ్ ఏం చేస్తారంటే సేమ్ ప్రాబ్లం బట్ వచ్చేసరికి మనకి ఏమవుతుందంటే సో హైట్ ఇచ్చాడు అండ్ ఇక్కడ ఏం అడిగాడు షాడో లెంత్ అడిగాడు అనమాట సో ఇలా చూడండి ఆపోజిట్ సైడ్ అండ్ సైడ్ సైడ్కి ఇచ్చేటప్పుడు మీరు ట్యాన్ తీట్ అప్లై చేస్తారు సో ట్యాన్ థీట్ వేసి కొట్టి ఫిఫ్టీన్ బై ఎక్స్ వేసుకోండి స టెన్ త్రీ ఈజ్వల్ టూ ఇక్కడ థర్టీ డిగ్రీస్ కాబట్టి వన్ బై రూట్ త్రీ ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ బై ఎక్స్ అవుతుంది క్రాస్ మల్టిప్లై చేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ రూట్ త్రీ అవుతుంది అనమాట సో రైట్ ఆన్సర్ అయితే మనకి టూ ఆప్షన్ అవుతుంది అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం ఇక్కడ ఒక బిందువు నుండి దాని పాదానికి ఎస్ సో ఎప్పుడైనా సరే హైటు అండ్ షాడో లేదా హైటు అబ్జర్వేషన్ పాయింట్ ఈక్వల్గా ఉన్నాయి అనుకోండి సో అప్పుడు ఏమవుతుంది తీటా అనేది ఆల్వేజ్ మనకి ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అవుతుంది సో ఇది డైరెక్ట్గా మీరు రిజల్మ్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం ఇక్కడ ఒక చెట్టు పైభాగాన్ని ఒక వ్యక్తి ఒక సముద్ర తీరం నుండి అబ్జర్వ్ చేస్తున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ట్రీ ఉంది మిస్టర్ ఎక్స్ ఈజ్ హియర్ సో ఈజ్ అబ్జర్వింగ్ ద ట్రీ ఎట్ ద ఆంగిల్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎట్ సిక్స్టీ డిగ్రీస్ సో సిక్స్టీ డిగ్రీస్తో చూస్తూ ఉన్నాడు అండ్ హైట్ అయితే మనకి ఫైండ్ అవుట్ చేయమన్నాడు సో లెంత్ ఎంత అంటే సిక్స్టీన్ రూట్ త్రీ అండ్ థీటా ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీ డిగ్రీస్ దాన్ అప్లైది ట్యాన్ థీటా సో ట్యాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు చెప్పండి మనకి ఆపోజిట్ సైడ్ బై ఎజెస్టెంట్ అవుతుంది దట్ మీన్స్ ఎక్స్ బై టెన్ రూట్ త్రీ సిక్స్టీన్ రూట్ త్రీ అవుతుంది కదా సో టెన్ సిక్స్టీ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ త్రీ కాబట్టి ఎక్స్ బై టెన్ స్క్వేర్ రూట్ త్రీ అవుతుంది క్రాస్ మల్టిప్లై చేస్తే దాన్ని ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు త్రీ ఇంటూ త్రీ ఇంటూ చూడండి సిక్స్టీన్ రూట్ త్రీ ఇంటూ రూట్ త్రీ అవుతుంది ఫైనల్ విల్ గెట్ యా సిక్స్టీన్ ఇంటూ త్రీ దట్ ఈజ్ కల్ టు ఫార్టీ ఎయిట్ వస్తుంది సో ఆప్షన్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం ఎస్ ఈ క్వశ్చన్ అయితే ఎర్రర్ ఉంది గాయస్ ఈ క్వశ్చన్లో మనకి ఆన్సర్ అయితే ఎర్రర్ ఉంది ఇక్కడ మీకు ఎయిటీన్ రూట్ త్రీ అని పడింది అనమాట ఎయిటీన్ రూట్ టూ అని పడింది సో ఇది ఆల్రెడీ లైవ్లో ఎస్ యూట్యూబ్లో చేసేటటువంటి లైవ్లో క్వశ్చన్ రాంగ్ అనేది చెప్పడం జరిగింది ఎప్పుడైనా సరే హైట్ అండ్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఉందనుకోండి హైట్ ఎంత ఉంటుందో అట్ ద సేమ్ టైం షాడ కూడా అంతే ఉంటుంది అలా అనుకుంటే మనకి ఇక్కడ ఎయిటీన్ రావాలి బట్ మీకు అక్కడ ఎయిటీన్ రూట్ రావడం జరిగింది క్వశ్చన్ అయితే చేంజ్ చేస్తామని చెప్పడం జరిగింది అండ్ ఈ క్వశ్చన్ చూద్దాం ఒకసారి ఈ క్వశ్చన్ చూద్దాం ఓకే కొండ పైభాగాన్ని అరవై డిగ్రీలు చూస్తున్నాడు ముప్పై మీటర్ల దూరంలో ఉన్నాడు అని చెప్పారనమాట ఇలా సో ఇక్కడ మనకి థర్టీ మీటర్స్ డిస్టెన్స్ లో ఉన్నాడు హెచ్ అనేది అబ్జర్వ్ చేస్తున్నాడు అట్ ది యాంగిల్ ఆఫ్ సిక్స్టీ డిగ్రీస్ సో మనకి ఇక్కడ ఏం చేస్తామంటే ట్యాన్త్ ఇటా ఈజ్ ఈక్వల్ టు హెచ్ వై థర్టీ దాని ట్యాంథిటైజ్ ఇక్వెల్ట్ మనకి రూట్ త్రీ కదా రూట్ త్రీజ్ ఇక్వెవెల్ హెడ్ బై థర్టీ అవుతుంది క్రాస్ మల్టిప్లై చేస్తే హెచ్క్వల్ టు థర్టీ రూట్ త్రీ అవుతుంది సో ఇక్కడైతే ఆప్షన్ ఫోర్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం అమీబాలో విసర్జన ప్రక్రియ అది అమీబ్రి ఎక్స్ప్రేషన్ అయితే డిఫ్యూజన్ అని చెప్తాం అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ చూస్తే ఆల్రెడీ లైవ్లో చెప్పడం జరిగింది సో సార్ కడిగా వెట్ స్కిన్ కదా మీరు స్కిన్ అని ఇచ్చాం కాబట్టి అది చూస్ చేసుకోకూడదు అని చెప్తూ డైరెక్ట్గా నెఫ్రీడీ అయితే ఇచ్చారు ఆయన ఆన్సర్ పీ ఇచ్చారు అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం మన బాడీలో అయితే కార్బన్ ఆక్సైడ్ అండ్ యూరియా రెండు ఉంటాయి అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం ఒకసారి మన బాడీలోనైతే కిడ్నీస్ అనేవి ఏంతో ఉంటాయంటే నెఫ్రాన్స్తో ఉంటాయి అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనకి క్షీర సరీసీరపులు ఉంటుందంటే యూరియా రూపంలో ఉంటుంది అండ్ లాంగ్ టర్మ్ అయితే ఇక్కడ క్వశ్చన్లో అయితే ఇక్కడ ఓన్లీ బియన్ పడింది దీన్ని చేసి నన్ ఆఫ్ నన్ ఆఫ్ దీజన్ రావాల్సింది గాయస్ ఇక్కడ బియన్ వచ్చింది ఈ క్వశ్చన్ కూడా ఆల్రెడీ చెప్పాం మూత్రపిండ మార్పిడి ఇది ద రైట్ ఆన్సర్ అవుతుంది అండ్ యూరియా అనేది బ్లడ్లో ఉంటే యూరేమియా అంటారు ఇది మనకు తెలిసిందని అండ్ నెక్స్ట్ వన్ చూస్తే వాట్ ఈస్ ద మ్యాక్సిమం కెపాసిటీ అని అంటే సో మనమైతే చెప్తాం సో థర్టీ టు ఎయిట్ హండ్రెడ్ ఎంఎల్ అంటాం సో నెక్స్ట్ వన్ ప్లాట్ హెల్మెంట్ సో బ్యాల్జీలు అయితే ఇంకా మనకి చెప్పుకోవడానికి ఏం లేదు సో మార్పిన్ కానీ కానీ మనకి ఫ్రూట్ నుండి వస్తుందని చెప్పడం జరిగింది సో గాయస్ ఇది అయితే ఎగ్జామ్ ఫైవ్ యొక్క అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో పెట్టండి